వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఆ థిరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో మిలీ మిషన్ టు మోర్ మిషన్ ఎలా కన్వర్ట్ చేయాలో టాపిక్ ఉంచి డిస్కస్ చేద్దాం మీకు వెళ్తే వీడియో కానీ నేను నచ్చినట్లయితే అలాగే ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేస్తున్నాం మిలీ మిషన్ అంటే ఏంటి మిలీ మిషన్ అంటే ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ ఈ అవుట్పుట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది మిలో మిషన్ మీద స్టేట్ ప్లస్ ఇన్పుట్ సో ఏ పర్టికులర్ స్టే ఏ స్టేట్ మీద ఇన్పుట్ అప్లై చేస్తున్నామో ఆ స్టేట్ అలాగే ఏ ఇన్పుట్ అప్లై చేస్తున్నామో దాని మీద ఈ మిలీ మెషిన్ మీదలో అవుట్పుట్ డిపెండ్ అయి ఉంటుంది కదా ఇప్పుడు దీనిని మనం మోర్ మెషిన్ లాగా కన్వర్ట్ చేయాలి మోర్ మెషిన్ సో ఈ మోర్ మెషిన్ ఏంటి మోర్ మెషిన్ అంటే కూడా ఫైనైట్ ఆటోమేటా విత్ అవుట్పుట్ కానీ ఈ అవుట్పుట్ దేని మీద డిపెండ్ ఉంటుంది మూర్ మిషన్ మీద ఓన్లీ స్టేట్ మీద డిపెండ్ అవుతుంది ఏ పర్టికులర్ స్టేట్ మీద మనం ఇన్పుట్ అప్లై చేస్తున్నామో దాని మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది సో మనం ఈ మిల్లీ మిషన్ తీసుకుని మూర్ మిషన్లా కన్వర్ట్ చేయాలి ఇది పర్టికులర్ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఇది మిల్లీ మిషన్ మనకి ఇచ్చిన మిల్లీ మిషన్ ప్రతి ఇన్పుట్కి అవుట్పుట్ అసోసియేట్ అయ్యింది చూడండి దీన్ని మూర్ మూర్ లాగా ఎలా కన్వర్ట్ చేస్తామో సో ఈ మిల్లీ మిషన్ నుంచి మోర్ మిషన్లా కన్వర్ట్ చేసేటప్పుడు మనకి ఏదైనా ఎక్స్ట్రా స్టేట్స్ యాడ్ అయితే మనం యాడ్ చేసుకుంటాం సో అందుకని నెంబర్ ఆఫ్ స్టేట్స్ ద మిల్లీ మిషన్ మిల్లీ మిషన్ నుంచి మోర్ మిషన్ కన్ కన్వర్ట్ చేస్తున్నప్పుడు నెంబర్ ఆఫ్ స్టేట్స్ ద మోర్ మిషన్ మేబీ మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద మిల్లీ మిషన్ ఓకే ఫస్ట్ క్యూ నాట్ రైండ్ క్యూ నాట్ ఈ మే మోర్ మెషిన్లోకి రాస్తున్నాం మనం మిలియన్ మెషిన్ నుంచి సో ఈ స్టేట్తో పాటు ఇక్కడ ఇన్పుట్ కూడా అసోసియేట్ అయి ఉంటుంది మోర్ మెషిన్లో సో క్యూ నాట్ ఆన్ జీరో ఎక్కడికి వెళ్తుంది క్యూ వన్ విత్ అవుట్పుట్ ఏ సో క్యూ నాట్ ఆన్ జీరో క్యూ వన్ విత్ అవుట్పుట్ ఏ సో ఈ అవుట్పుట్ ఇక్కడ అప్లై చేసాం క్యూ నాట్ ఆన్ జీరో క్యూ వన్ విత్ అవుట్పుట్ ఏ నెక్స్ట్

నెక్స్ట్ ఇప్పుడు క్యూ నాట్ అయిపోయింది క్యూ వన్ చూద్దాం క్యూ వన్ క్యూ వన్ ఆన్ జీరో క్యూ వన్ ఆన్ జీరో అగైన్ క్యూ వన్ విత్ అవుట్పుట్ ఏ సో ఇక్కడ క్యూ వన్ అవుట్పుట్ ఏముంది ఏ ఉంది సో మనం రాసేయొచ్చు క్యూ వన్ ఆన్ జీరో అగైన్ క్యూ వన్ విత్ అవుట్పుట్ ఏ సరిపోయింది నెక్స్ట్ క్యూ వన్ ఆన్ వన్ ఎక్కడికి వెళ్తుంది చూడండి క్యూ వన్ ఆన్ వన్ క్యూ టూ విత్ అవుట్పుట్ బి ఇక్కడే మనకి కొంచెం తెలుసుకోవాల్సిన విషయం క్యూ వన్ ఆన్ వన్ క్యూ టూకి వెళ్తుంది కానీ అవుట్పుట్ బి ఇక్కడ మనం క్యూ క్యూ ఇక్కడ క్యూ టూ స్టేట్ ఆల్రెడీ ఉంది కానీ దీని అవుట్పుట్ ఎంత ఏ అందుకని క్యూ వన్ ఆన్ వన్ దీనికి అసైన్ చేయలేము ఎందుకంటే ఈ స్టేట్ యొక్క అవుట్పుట్ ఏ కాబట్టి అందుకని న్యూ స్టేట్ మనం

క్యూ టూ వన్ జీరో క్యూ వన్ విత్ అవుట్పుట్ బీ ఇక్కడ చూడండి క్యూ టూ వన్ క్యూ టూ వన్ జీరో క్యూ వన్ విత్ అవుట్పుట్ బి కానీ ఇక్కడ క్యూ వన్ ఆన్ యొక్క అవుట్పుట్ ఏంటి ఏ కానీ మనకి ఏం రావాలి అవుట్పుట్ బి కావాలి దాని గురించి మనం ఒక కొత్త స్టేట్ యాడ్ చేసుకున్నాం క్యూ వన్ విత్ బి సో నా ఇప్పుడు క్యూ టూ ఆన్ జీరో క్యూ వన్ విత్ అవుట్పుట్ బీ నౌ క్యూ టూ వన్ వన్ క్యూ టూ వన్ వన్ ఎగైన్ క్యూ టూ విత్ అవుట్పుట్ ఏ సో క్యూ టూ వన్ వన్ ఎగైన్ క్యూ టూ విత్ అవుట్పుట్ ఏ అంటే ఈ స్టేట్కి రాయాలి ఓకే ఇప్పుడు మనకి ఇన్పుట్లో ఇచ్చిన స్టేట్స్ అన్నిటికి జీరో అన్ వన్ రాసి స్టేట్స్ రాసాం కానీ మనకి అవుట్పుట్లో టూ ఎక్స్ట్రా స్టేట్స్ వచ్చినాయి కదా ఎక్స్ట్రా స్టేట్స్ కూడా మనం ఇన్పుట్ అప్లై చేస్తే అవుట్పుట్ ఏమొస్తుందో నెక్స్ట్ ఏ స్టేట్స్కి వెళ్తున్నాయో రాయాలి సో క్యూ వన్ ఫస్ట్ ఇది తీసుకున్నాం క్యూ టూ क्यू टू आ जीरो चूँ क्यू टू आ जीरो क्यू वन विू टू आ जीरो क्यू वन वित्टपुट बी इकड़क नैक्स्ट क्यू टू आ्यू टू आू टू वित्टपुट ए सो क्यू टू आू वन वित्वपुट ए नैक्स्ट स्ट्रेट क्राइम क्यू वन आी सो क्यू वन आी क्यू वन क्यू वन विथपुट बी सो क्यू वन आीरोगेन क्यू वन वित्ऊट ए सो क्यू वन आीरो क्यू वन वित्ऊट ए नेक्स्ट क्यू वन क्यू टू विथटपुट बी क्यू वन क्यू टू विथटपुट बी इकड़ క్యూ వన్ ఆన్ వన్ క్యూ టూ విత్ అవుట్పుట్ వీటి ఇక్కడికి వస్తుంది నెక్స్ట్ స్టేట్ వన్ సో ఇప్పుడు మన ఎగైన్ యాడెడ్ స్టేట్స్ కూడా మనం అవుట్పుట్స్ రాసేసాం ఈ విధంగా మనం మిలీ మిషన్ నుంచి మోర్ మిషన్ కనవర్చేయాలి